రజనీ అభిమానులు. మా రాజకీయం కోసం ఎవరినైనా బద్నాం చేస్తాం, అది మా నైజం అంటే కుదరదంటున్నారు తలైవ ఫ్యాన్స్. అంతకంతా తిరిగిస్తామంటూ కూడా లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్పై అసభ్యకర అహంకారపూరిత విమర్శలు చేసిన కొందరు వైసీపీ నేతలకు కాలా ఫ్యాన్స్ ఏ విధంగా చుక్కలు చూపిస్తున్నారో మీరే చూడండి. ఇండియన్ సూపర్ స్టార్, తమిళ అభిమానులు ప్రేమగా తలైవా అని పిలుచుకునే రజనీకాంత్ గురించి కొత్తగా ఎవరికీ చెప్పక్కర్లేదు. బస్ కండక్టర్గా జీవితం మొదలుపెట్టి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను భక్తులను సంపాదించుకున్న గ్రేట్ పర్సనాలిటీ అని అందరికీ తెలిసిందే. ఆయన సృష్టించిన చరిత్ర మరొకరికి సాధ్యం అవుతుందో లేదో తెలియదు. ఇప్పటికైతే మాత్రం ఆయనతో సరిపోల్చుకునేందుకు ఏ నటుడు సాహసించరు. 70 ఏళ్లకు పైబడిన వయస్సు, 100 సినిమాలు, ఇప్పటికీ మరో రోబో సినిమా తీయగల సత్తా అయింది. ఆయన వ్యక్తిగత జీవితము తేటతెలమే. అటువంటి వ్యక్తిపై ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా ఓ మూక కక్ష కట్టింది. బహుశా అలాంటి మాటలు రజనీకాంత్ తన జీవితంలో ఎప్పుడూ విని ఉండరు, అనిపించుకుని ఉండరు. మరొకరైతే ఆయన్ని అలాంటి మాటలు అనేందుకు సాహసించేవాళ్లే కాదు. కానీ అక్కడున్నది ఎవరు? అధికార మత్తులో ఏది పడితే అది మాట్లాడొచ్చు అని గట్టిగా నమ్ముతున్నవాళ్ళు. ఇదంతా కొత్తగా చేస్తున్న విశ్లేషణ ఏం కాదు. ఇప్పుడు సోషల్ మీడియాలో దేశమంతా చక్కలు కొడుతున్నదే. ఈ విశ్లేషణంతా చేస్తున్నది సాధారణ నెటిజన్లే. సోషల్ మీడియా నేటి ప్రపంచంలో దాని పవర్ సామాన్యుల కన్నా రాజకీయ పార్టీలకే బాగా తెలుసు. దాని చేతికి చిక్కామా ముళ్ళ కంపలో పడ్డట్టే. ఇప్పుడు వైసీపీది ఇదే పరిస్థితి. రజనీకాంత్పై ఇష్టారీతిని మాట్లాడి ఇప్పుడు నాలుక ఖర్చుకుంటున్నారు వైసీపీ నేతలు. వైసీపీ నేతలు చేసిన ఈ దురుసు పనికి మూల్యం బాగానే చెల్లించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. రజనీకాంత్కు ఒక్క తమిళనాడులోనే అభిమానులు ఉన్నారనుకున్నారో ఏమో. మనం తెలుగులో బూతులు తిడితే అక్కడి వాళ్లకు ఎలా అర్థమవుతుందిలే అని భావించారో ఏమో. వరుస పెట్టి అంతా ఒకేసారి బూతుల దాడి చేశారు. కానీ సోషల్ మీడియాకు ఎల్లలు లేవన్న విషయాన్ని మర్చిపోయారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రజనీ ఫ్యాన్స్ చుక్కలు చూపిస్తున్నారు. హ్యాష్టాగ్ వైఎస్ఆర్సీపీ అపాలజైజ్ రజనీ, హ్యాష్టాగ్ వైఎస్ జగన్ షుడ్ అపాలజైజ్ రజనీ, హ్యాష్టాగ్ వీ స్టాండ్ విత్ రజనీ 3 రోజులుగా సోషల్ మీడియాలో ప్రధానంగా ట్విట్టర్లో ట్రెండింగ్లో దూసుకుపోతున్న హ్యాష్టాగ్స్ ఇవన్నీ. వైసీపీ పార్టీని రజనీగారు ఒక్క మాట అన్నాడా? జగన్ రెడ్డిపై ఒక్క విమర్శ చేశాడా? ఏమీ అనకపోయినా వైసీపీ వాళ్లు విషయం కక్కడం చూస్తేనే వీళ్ళు ఎలాంటి సైకోలో అర్థమవుతుంది అంటూ టీడీపీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. తెలుగు పీపుల్ విత్ రజనీకాంత్ అనే హ్యాష్టాగ్ను ఆ పోస్టుకు జత చేసింది. అప్పుడు మొదలైన ఈ ట్రెండ్ 3 రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఈ ట్రెండ్ ఎంతలా దూసుకెళ్తోందంటే, సినీ ఇండస్ట్రీలను హీరోల అభిమానులను కలపడమే కాదు, రాష్ట్రాల హద్దులను చెరిపివేసింది. డివైడెడ్ బై స్టేట్స్ బట్ యునైటెడ్ బై తలైవా అంటున్నారు అభిమానులు. మనవి వేరువేరు రాష్ట్రాలైనా మనమంతా తలైవా అభిమానులమే అంటూ ఒక్కటవుతున్నారు. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుందంటూ రజనీ డైలాగులతో మోతమోగిస్తున్నారు. మీకు పేటీఎం వర్కర్లు, పెయిడ్ ఐటీ వింగ్, పెయిడ్ పొలిటీషియన్స్ సపోర్ట్ కావాలేమో, మిమ్మల్ని అందరినీ కలిపి రఫ్ఫాడించడానికి మా ఫ్యాన్ బేస్ చాలు అంటూ పోస్టులు పెడుతున్నారు. సంధికొస్తారో సమరానికి వస్తారో మీ చాయిస్. జగన్ రజనీకాంత్కు క్షమాపణ చెప్పే వరకు వదిలే ప్రసక్తే లేదు అంటున్నారు. కొందరు పంచ్ డైలాగులతో రఫాడించేస్తుంటే మరికొందరు రజనీ ఫ్యాన్స్ మాత్రం సున్నితంగా సందేశాత్మకంగా విమర్శిస్తున్నారు. కొడాలి నాని రోజా లాంటి వాళ్లను పార్టీలో పెట్టుకుని జగన్ తీవ్రంగా నష్టపోతున్నారంటూ చెప్పుకొస్తున్నారు. రజనీ వ్యాఖ్యలపై అభ్యంతరాలుంటే చర్చ పెట్టచ్చు, ఖండించొచ్చు, మీ అభిప్రాయాలను మీరు ప్రచారం చేసుకోవచ్చు. అంతేకాని ప్రజాప్రతినిధులయ్యుండి ఇలాంటి దిక్కుమాలిన భాషతో మా భాషనే తిడతారా అంటూ విమర్శిస్తున్నారు. తమకు నచ్చని వాళ్లపై వైసీపీ బాడీ షేమింగ్కు తెగబడ్డానికి కూడా వెనకాడదని, ఫ్యామిలీని రోడ్డుపైకి తీసుకొచ్చి వ్యక్తిగతంగా ఎలాంటి దుష్ప్రచారం చేస్తుందో మరోసారి ప్రూవ్ అయిందని కామెంట్ చేస్తున్నారు. ఒకరిని పొగిడామంటే దాని అర్థం మరొకరిని కించపరచడానికి కాదని,
జగన్ తెలుసుకోవాలంటూ సూచిస్తున్నారు మరికొందరు ఫ్యాన్స్. సాధారణంగా హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ నడుస్తూ ఉంటుంది. తమిళనాడులో అయితే అది మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ రజనీని అభిమానించని వాళ్ళు ఎవరుంటారు? అందుకేనేమో కోలీవుడ్లో ఫ్యాన్ బేస్ బలంగా ఉండే తలపతి విజయ్ ఫ్యాన్స్, అజిత్ ఫ్యాన్స్, సూర్య ఫ్యాన్స్, కన్నడ పరిశ్రమకు చెందిన కిచ్చా సుదీప్ ఫ్యాన్స్, శివన్న ఫ్యాన్స్, టాలీవుడ్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, బాలయ్య, ఇలా సౌత్ ఇండియాలోని అన్ని సినీ పరిశ్రమల అందరి హీరోల ఫ్యాన్స్ ఇప్పుడు ఏకమయ్యారు. మనకు మనకు లక్ష్య ఉండొచ్చు, కానీ మన జోలికి ఎవడైనా వస్తే మనమంతా ఒక్కటే బ్రో, తగ్గేదేలే అంటూ సోషల్ మీడియాలో చెయ్యి చేయి కలుపుతున్నారు. ఈ సోషల్ మీడియా వార్ అంతటితో ఆగితే ప్రాబ్లం ఏమీ ఉండేది కాదు, కానీ నేరుగా జగన్నే టార్గెట్ చేస్తుండడం ఇప్పుడు వైసీపీకి మరింత నష్టం చేస్తోంది. జగన్ పై ఉన్న అవినీతి కేసులు, జైలుకు వెళ్లిన ఫోటోలు, సీబీఐ ఇన్వెస్టిగేషన్ కు సంబంధించి అప్పట్లో పత్రికల్లో వచ్చిన కథనాలు బయటకు తీసి మరీ వైరల్ చేస్తున్నారు. దీంతో జాతీయ స్థాయిలో జగన్ డీఫేమ్ అవుతున్నారు. తమిళ తంబీలు టార్గెట్ చేస్తున్న వాళ్లలో ప్రముఖంగా మంత్రి రోజా ఉన్నారు. ఆమె గతంలో టీడీపీలో ఉన్నప్పుడు రజనీకాంత్ కన్నా ఎంత గొప్పగా చంద్రబాబును పొగిడారో, ఇప్పుడు రజనీకాంత్ను ఎలా విమర్శిస్తున్నారో వీడియోలతో సహా వైరల్ చేసేస్తున్నారు. తనపై వైసీపీ నాయకులు అసందర్భంగా అత్యంత హేయంగా చేసిన విమర్శల పట్ల రజనీ నేటికీ మౌనంగానే ఉన్నారు. ఆయన స్పందించరని కూడా అందరికీ తెలుసు. అయితే ఆయన ఇప్పుడు ఒక్క కనుసైగ చేసినా చాలు సోషల్ మీడియా వార్ కాస్త రియల్ వార్ గా మారడం ఖాయం. కానీ రజనీ అలా చేయరు. దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటున్నారు ఆయన అశేష అభిమానులు.